కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకస్మాత్తుగా మరణించడంతో తాజాగా ఆయనకు సంబంధించిన ఫ్యామిలీ ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఆ ఫోటోలన్నింటిలోనూ పునీత్ అశ్విని రేవంత్ పెళ్లి ఫోటోలు మరింతగా నెటిజన్లను పునీత్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో నెటిజన్లు పునీత్ పెళ్లి గురించి, పునీత్ భార్య అశ్విని రేవంత్ గురించి నెట్టింట ఆరా తీస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ అశ్విని తమ కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకున్నారు. ముందుగా స్నేహంగా మారిన వీరిద్దరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. 8 నెలల స్నేహం తర్వాత పునీత్ అశ్వినికి ప్రపోజ్ చేయగానే ఆమె వెంటనే అంగీకరించింది. కానీ సినిమాల్లో మాదిరిగానే పునీత్ ప్రేమకు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ ఎంతో ఓపిగ్గా తమ పెద్దవారిని ఒప్పించి పునీత్ చివరికి ఆమెను వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహానికి పునీత్ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నా అశ్విని కుటుంబ సభ్యులు మాత్రం అంగీకరించలేదు. కానీ 6 నెలల తర్వాత ఆమె కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చివరికి 1999 డిసెంబర్ 1న వీరి వివాహం జరిగింది. వీరికి ధృతి, వందిత అనే ఇద్దరు కుమార్తెలున్నారు. అయితే ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంటను దేవుడిలా అర్ధంతరంగా విడదీసి అశ్వినికి అన్యాయం చేశాడు. ఇక పునీత్ భార్య అశ్విని 1981లో కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. ప్రస్తుతం ఆమె శాండల్వుడ్లో ప్రొడ్యూసర్గా రాణిస్తోంది. అలాగే కాస్ట్యూమ్స్ డిజైనర్గా కూడా పనిచేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.